ఒక అధికార పార్టీ ఎంపీ. ఆయన కుటుంబం ఎప్పటి నుంచో ఇటు రాజకీయాల్లోనూ అటు లిక్కర్ బిజినెస్ లోను రెండిట్లోనూ రాణిస్తూ వస్తుంది. లిక్కర్ కోసం రాజకీయం, రాజకీయం కోసం లిక్కర్, అదంతా పక్కన పెడితే పాపం అధికారంలో ఉన్నప్పటికీ కూడా లిక్కర్ బిజినెస్ లో నష్టం వచ్చిందట. దాంతో ఇప్పుడు పార్టీ మారాలనే యోచనలో ఆ ఎంపీ ఉన్నాడట. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీలో దీనికోసం ఒక వివాదం చెలరేగిందంట. ఆ వివాదం ఏంటో, ఆ ఎంపీ ఏంటో, ఆ కథ ఏంటో చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఈ మధ్య ఏపీలో మద్యం విధానం చుట్టూనే వివాదాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మద్య నిషేధం గురించి తామేమీ హామీ ఇవ్వలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అడ్డగోలుగా మాట్లాడటాన్ని ఏపీ వాసులు మర్చిపోకముందే మరో వైసీపీ నేత పేరు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏకంగా ఢిల్లీ పాలిటిక్స్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు వినిపిస్తుంది. మద్యం విధానంలో కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించారంటూ ఆ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తుంది. అలా ప్రయోజనాలు అందుకుంటున్నట్లు ఆరోపణలున్న కంపెనీల్లో ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీ కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మద్యం ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న రీజన్తో అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు ఆదేశించారు. రేపో మాపో సిబిఐ రంగంలోకి దిగింది. దీంతో ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే కేసులో ఎంపీ మాగుంట పేరు కూడా వినిపించడం ఢిల్లీ వ్యాప్తంగా మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చాలా కంపెనీలున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల కోసం ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం దాదాపు 35కు పైగా కంపెనీల్లో ఆయనకు వాటాలున్నాయి. ఆయన సొంతంగా స్థాపించిన కంపెనీలు ఉన్నాయి. గతం నుంచి కుటుంబ సభ్యులు నడుపుతున్న కంపెనీల్లో భాగస్వామిగా ఉన్న అనుభవం కూడా ఉంది. వాటిలో మద్యం కంపెనీలు కూడా ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి వారసుడిగా ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ బిజినెస్ వ్యవహారాల్లో పార్ట్నర్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన 6 కంపెనీల్లో డైరెక్టర్గా కూడా ఉన్నారు. అలా ఢిల్లీ మద్యం టెండర్లలో ఇతరులతో కలిసి మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధించిన వారి కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేయడం, అవి ఖరారు కావడంతో ఢిల్లీ మద్యం విక్రయాల్లో ఒంగోలు ఎంపీ కంపెనీలు భాగస్వామయ్యాయి. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం సుమారుగా 144 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు అందులో వైసీపీ ఎంపీ పేరును కూడా ప్రస్తావించారు. ఇక మాగుంట పొలిటికల్ కెరియర్ గురించి చెప్పుకుంటే 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ తర్వాత పార్టీ మారి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగి వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే టీడీపీలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ ఆయన వైసీపీలో చేరి ఒంగోలు నుంచి బరిలో దిగి విజయం దక్కించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన మరోసారి పార్టీ మారతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. టీడీపీలో గానీ బీజేపీలో గానీ చేరే అవకాశం ఉందనే కథనాలు కూడా వెలువడ్డాయి. వాటిని ఎంపీ శ్రీనివాసులరెడ్డి ఖండించారు. తాను పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో పొలిటికల్ సర్కిల్లో కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే మాగంటును బీజేపీలోకి ఆకర్షించే ఉద్దేశంతోనే ఇలాంటి విచారణలు జరుగుతున్నాయన్న అనుమానాలు వైసీపీలో వినిపిస్తున్నాయి. నిజానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీతో అంటి ముట్టనట్లు ఉన్నారు. ఆయన వ్యాపారాలను కూడా జగన్ దెబ్బతీస్తున్నారన్నది జగం ఎరిగిన జగనన్న సత్యం అని అందరికీ తెలుసు. ఇక పార్టీలో చూసుకున్న ఆధిపత్య పోరాటంతో ఆయనకు గుర్తింపు రాలేదు. దీంతో బాగా అసంతృప్తితో ఉన్న మాగుంట బయటకు చెప్పకపోయినా ఇవాళో రేపో వైసీపీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. దీంతో మాగుంట టీడీపీ గూటికి చేరకుండా చెక్ పెట్టేందుకు ఈ మద్యం విషయం హైలైట్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇటు దీనిపై రియాక్ట్ అయిన ఎంపీ మాగుంట అగ్రోఫార్మ్స్ పేరుతో ఉన్న కంపెనీకి బిడ్డింగ్లో టెండర్ దక్కిందని, అన్నీ సక్రమంగా జరిగాయని అన్నారు. అవకతవకలు జరిగాయన్నది వాస్తవం కాదని, కంపెనీని అనవసరంగా వివాదంలో లాగారని ఆరోపణలు నిరాధారమని చెప్పుకొచ్చారు. కంపెనీ వివరాలన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఢిల్లీ మద్యం విధానంలో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.